హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సెప్టెంబర్ ఫస్ట్ అండ్ యాజ్ వెల్ యాస్ ద సెకండ్ డైలీ హిందూ న్యూస్ ఎనాలిసిస్ సో ఫ్రెండ్స్ ఇన్ దిస్ వీడియో మనం ఏంటి అని అంటే కనుక సెప్టెంబర్ ఫస్ట్ అండ్ యాజ్ వెల్ ఎస్ సెకండ్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని ఈ వీడియోలో మనం ఎనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేద్దామండి సో ఫ్రెండ్స్ మన యొక్క యాప్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద ప్లేస్టోర్ టు సు లుక్ ఇన్ టు ఆల్ ఆర్ లిస్ట్ ఆఫ్ అవైలబుల్ కోర్సెస్ అండ్ ఇఫ్ యూ వాన్ గెట్ ద పీడిఎఫ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ యాజ్ వెల్ దెన్ ఆల్సో

సో ఎస్ లెటెస్ స్టార్ట్ సో ఫ్రెండ్స్ బిఫోర్ దాట్ దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ మనము వినాయక చవితి సెలిబ్రేషన్స్ అండర్లో మనము మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి ప్రతి కోర్స్ మీద కూడా లైక్ ఫ్రమ్ టెస్ట్ సిరీస్ దగ్గర నుంచి యూపీఎస్సీ ఫ్లాగ్షిప్ జిఎస్ కోర్స్ వరకు కూడా మనం మొత్తం మొత్తం అన్ని కోర్సెస్ మీదన కూడా మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే కనుక మనము ప్రొవైడ్ అయితే చేస్తున్నాము సో ఈ యొక్క ఆఫర్ పీరియడ్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్టిల్ సెవెంత్ సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క ఎక్స్పర్ట్ టీంతో మాట్లాడచ్చు మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని మీకు నచ్చిన కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు ఎస్ ఫ్రెండ్స్ సో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని మనం తీసుకుని సో దీంట్లోంచి మనం ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి లెటెస్ట్ డిస్కస్ ద ఎజెండా ఫస్ట్ సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఆర్టికల్ రిఫార్మింగ్ ద ప్రాసెస్ ఆఫ్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది సో దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ టు పాలిటీ అండర్లో మనము జుడిషియరీ సో కోర్ట్ అండ్ ద జుడిషియరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకిది మస్ట్ అండ్ షుడ్ మనం నేర్చుకోవాల్సిన టాపిక్ కూడా సెకండ్ ఇంపార్టెంట్

ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ నైబర్హుడ్ అనేటువంటి టాపిక్ అండర్లో మనము దీన్ని డిస్కస్ అయితే కనుక చేయాలి దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ సెంటర్ ప్లాన్స్ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ ఫ్రీ జోన్స్ ఇన్ ఎయిట్ స్టేట్స్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది ఆర్టికల్ సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ టు సో ది గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాస్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు ఆనిమల్ హస్బెండరీ సో ది గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాస్ ఇనిషియేటివ్స్ అండర్లో మనము స్టడీ చేస్తాము దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ మినిస్ట్రీ ఐసీఎంఆర్ టు సెటప్ ద సెంటర్స్ టు డెవలప్ ద క్లినికల్ గైడ్లైన్స్ సో దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ టు హెల్త్ అండర్లో మనం అయితే కనుక స్టడీ చేయాలండి ఈ ఆర్టికల్ని దెన్ ద నెక్స్ట్ వన్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ అన్లైక్లీ టు బికమ్ బెటర్ సో ఫైండ్స్ ద సర్వే ఇట్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్ బయోటరల్ రిలేషన్స్ సో సంబంధించి మనం అయితే డిస్కస్ చేస్తాము దెన్ నెక్స్ట్ వన్ ఇండియా మస్ట్ ఎంగేజ్ విత్ ఆల్ సైట్స్ ఇన్ బంగ్లాదేశ్ సేస్ టాప్ పాలసీ అనలిస్ట్ అని చెప్పేసి మనకు ఆర్టికల్ పబ్లిష్ అయింది సో దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్

ఎస్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ ఇవాళ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే కనుక రిఫార్మింగ్ ద ప్రాసెస్ ఆఫ్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్పి మనకు ఒపీనియన్ పేజ్లో అయితే ఆర్టికల్ పబ్లిష్ అయింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్కి సంబంధించి కొన్ని మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మనం తెలుసుకోవాలి ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ సింపుల్ టర్మ్స్ సింపుల్ లాంగ్వేజ్లో మనం ఏంటి అంటే కనుక అసలు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక్కడ మనకేంటి అని అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా లైక్ ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మనం తీసుకున్నాం అనుకోండి ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మనం తీసుకుంటే సో వీ హ్యావ్ హౌ మెనీ ఆర్గాన్స్ వీ హ్యావ్ త్రీ ఆర్గాన్స్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ లెజిస్లేచర్ అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ జ్యుడిషరీ కరెక్ట్ రైట్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియరీ సో లెజిస్లేచర్ మనకి ఏం చేస్తుంది మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మన కంట్రీకి కావాల్సినటువంటి బిల్స్ని యాక్ట్స్గా మన కంట్రీకి కావాల్సినటువంటి యాక్ట్స్ అన్నిటినీ కూడా సో మనకి పార్లమెంట్లో సెంట్రల్ లెవెల్లో తీసుకుంటే కనుక డిస్కస్ చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి ఇంప్లిమెంట్ ఆల్ ఓవర్ ద ఇండియా మనకి ఇంప్లిమెంట్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది ఇలా ఏదైతే లెజిస్లేచర్ మనకి బిల్స్ ఆర్ లాస్ట్ ఎన చేస్తుందో వాటిల్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎగ్జిక్యూటివ్ వాటిల్ని ఇంప్లిమెంట్ చేస్తుంది వాట్ అబౌట్ జుడిషియరీ సో జుడిషియరీ విల్ అడ్జుడికేట్ అంటాం అనమాట అడ్జుడికేట్ సో జుడిషియరీ విల్ ఎన్ష్యూర్ దాట్ వెదర్ దీస్ లాస్ ఆర్ ఇన్ కన్ఫార్మిటీ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ సో కాన్స్టిట్యూషన్ తోటి సో కాంప్లిమెంటరీగా ఉన్నాయా లేదా అని చెప్పేసి మనకి ఎప్పటికప్పుడు సో జుడిషియరీ చూసుకుంటూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ జుడిషరీ విల్ ఆల్సో సో సాల్వ్ ద డిస్ప్యూట్స్ యాజ్ వెల్ సో పీపుల్ మధ్య డిస్ప్యూట్స్ కానీ ఏవైనా ఉన్నా కూడా వాటి కూడా మనకి ఏంటి అని అంటే జుడిషియరీ పరిష్క పరిష్కరించడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ జుడీషియరీ తీసుకున్నట్లయితే కనుక సో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యొక్క రీసెంట్ స్టడీ ప్రకారంగా వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్టేటస్ అంటే స్టాటిస్టిక్స్ మనం తీసుకున్నట్లయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన యొక్క ఇండియాలో వేరియస్ హైకోర్ట్స్ దగ్గర అరౌండ్ సిక్స్టీ ల్యాక్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయటండి 60 lakh cases are pending all over the country. Okay. And they also said that 28%, 28 percentage, 28 percentage, or in fact, even 30 percentage. So, 30 percentage of the seats are vacant. 30 percentage of the seats, they are vacant. So, now the issue is all about judicial appointments. ద ఇష్యూ ఈజ్ ఆల్ అబౌట్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ అంటే జుడిషియల్ అంటే జడ్జెస్ని ఎలా అపాయింట్ చేయాలి అనేటువంటిది ఇక్కడ అంతా కూడా కాంట్రవర్సీ మనకు నడుస్తున్నటువంటిది ప్రస్తుతం ఈ యొక్క కోర్ట్స్కి జడ్జెస్ని అపాయింట్ చేయటానికి మనం యూజ్ చేసేటువంటి సిస్టమ్ ఏంటంటే కలేజియం సిస్టమ్ మీరు వినే ఉంటారు ఈ పదము కలీజియం సిస్టమ్ ఈ సిస్టమ్ ఏం చేస్తుంది సో ఇట్ విల్ ట్రై టు అపాయింట్ ద జడ్జెస్ to that of the supreme court and as well as various high courts it directly it recommends it recommends the judges it recommends the judges to be appointed to be appointed as as the judges of supreme court so to be appointed to supreme court and as well as high court సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్స్కి మనకి అపాయింట్ చేయాల్సినటువంటి జడ్జెస్ని మనకి ఈ యొక్క కలీజియం సిస్టమ్ రికమెండ్ చేస్తుంది రికమెండ్ చేసిన తర్వాత ఎవరు అపాయింట్ చేస్తారు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్ అయితే కనుక చేస్తారు అనమాట ఓకే సో కలేజియం సిస్టమ్ ఏం చేస్తుంది జడ్జెస్ యొక్క నేమ్స్ని రికమెండ్ చేస్తుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఆ యొక్క జడ్జెస్ని సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ కానీ మనకి అపాయింట్ అయితే చేస్తారు ఓకే నా వాట్ ఈస్ అ ప్రాబ్లం ద ప్రాబ్లం విత్ ద కలేజియం సిస్టమ్ ఏంటి అని అంటే అసలు కలేజియం సిస్టంలో మనకి ఎవరెవరు ఉంటారు అనేటువంటిది తెలిస్తే అప్పుడు మనకి ప్రాబ్లం ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది కలేజియం సిస్టంలో జస్ట్ బేసికల్లీ ఏ కమిటీ అండి ఇట్ కంప్రైజెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ ఫోర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ప్లస్ ఫోర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సుప్రీం సుప్రీంకోర్టు కలేజియం అంటే సుప్రీంకోర్టులో ఎవరినైనా కూడా జడ్జెస్ని అపాయింట్ చేయాలి అని అంటే సో ఇట్ కంప్రైజెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు ప్లస్ ఫోర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు సో వీళ్ళు మనకి ఏం చేస్తారు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అపా చేయాల్సినటువంటి జడ్జెస్ని రికమెండ్ చేస్తారు అప్పుడు ఎవరు అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ఈ కమిటీ చూసినట్లయితే ఓన్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఫోర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ మాత్రమే మనకు ఉన్నారనమాట సో వీళ్ళ ములాన సో ఇలా ఉండటం మూలాన దేర్ ఏ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్స్ సో బికాస్ ఎందుకనంటే దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు ద కలేజియం సిస్టమ్ అంటే ఈ విధంగా మనం అపాయింట్మెంట్స్ చేస్తూ ఉండేటువంటిది పద్ధతిలో మనకేంటి అని అంటే దేర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ సో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అనమాట అంటే ఈ యొక్క జడ్జెస్ ఈ యొక్క కలీజియం సిస్టమ్ ఏ ఏ క్రైటీరియాని ఆధారంగా చేసుకుని ఏంటి అని అంటే కనుక సో దేర్ ఈజ్ సో క్రైటీరియాని ఆధారంగా చేసుకుని మనకి రికమెండ్ చేస్తారు నేమ్స్ దేర్ ఈజ్ నో ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ దెర్ ఈస్ నో ల్యాక్ ఆఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ సో అకౌంటబిలిటీ అనేటువంటిది లేకపోవటము ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది లేకపోవటము నెక్స్ట్ నెపోటిజం అంటారు నెపోటిజం అనేటువంటిది అంటే ఫేవరెటిజం నెపోటిజం సో అంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ వాళ్ళని అపాయింట్ చేసుకోవటము సో ఇలా ఇలాంటి అలిగేషన్స్ అయితే కనుక మనకి ఈ యొక్క కలీజియం సిస్టమ్ మీద ఉన్నాయి మనకి అందుకని గవర్నమెంట్ మనకి ఏం ప్రపోజ్ చేసిందంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్జేఏసి అని చెప్పి మనకి ప్రపోజ్ చేశారు అర్థమవుతుందా ప్రస్తుతము ఇప్పుడు మనకు ఉన్న సిస్టమ్ కొలేజియం సిస్టమే కొలేజియం సిస్టమ్ ద్వారానే మనకి ఇప్పుడు జడ్జెస్ అపాయింట్ అవుతున్నారు ఎవరికి సో దీనికి కోర్ట్ ఆఫ్ ఇండియాకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది జడ్జెస్ ఉన్నారండి థర్టీ ఫోర్ జడ్జెస్ ద టోటల్ శాంక్షన్ స్ట్రెంగ్త్ ఇస్ థర్టీ ఫోర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ థర్టీ ఫోర్ జడ్జెస్ ఆడతారు ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే సో ఎన్జేఏసీ అని చెప్పి మనకి గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది దిస్ ఇస్ కాల్డ్ ఎస్ నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జేఏసి అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక కన్స్టిట్యూట్ అయితే చేశారు సో కన్స్టిట్యూట్ చేశారనమాట నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ని సో ఈ యొక్క ఎన్జేఏసిలో మొత్తం మనకి ఏంటి అని అంటే సిక్స్ మెంబర్స్ ఉంటారండి లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ మనకి సిక్స్ మెంబర్స్ మనకైతే కనుక ఉంటారు ఈ సిక్స్ మెంబర్స్లో కూడా ఎలా ప్రపోజ్ చేశారు అని అంటే ఓకే ఎలా ప్రపోజ్ చేశారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు ఓకే ఇక్కడికి ఎంతమంది అయ్యారు మనకి త్రీ మెంబర్స్ అయ్యారు అంతే కదా వన్ చీఫ్ జస్టిస్ అండ్ టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ దెన్ ఇటువైపు వస్తే మనకి యూనియన్ లా మినిస్టర్ యూనియన్ లా మినిస్టర్ అండ్ టూ ఎమినెంట్ పర్సన్స్ టూ ఎమినెంట్ పర్సన్స్ ఎవరు అపాయింట్ చేస్తారు అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది సో ఒకవైపున ఇప్పుడు చూడండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు ఒక పక్కన నెక్స్ట్ యూనియన్ లా మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టూ ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు ఇంకొక పక్కన సో అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జిక్ దిస్ వాట్ ఈస్ జుడిషియరీ అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ఈ యొక్క ఇద్దరి కాంబినేషన్ తోటి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క ఎన్జేఏసీని కన్స్టిట్యూట్ చేశారు ఇప్పుడు ఈ సిక్స్ మెంబర్స్ కలిపి డిసైడ్ చేస్తారనమాట ఎవరిని జడ్జెస్గా రికమెండ్ చేయాలి అని చెప్పేసి సో దెన్ దోస్ నేమ్స్ విల్ బీ ఫార్వర్డెడ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు ఈ ఎవరిని రీప్లేస్ చేస్తుంది కలేజియం సిస్టమ్ని రీప్లేస్ చేస్తుంది కంప్లీట్గా సో ఓకేనా కలేజియం సిస్టమ్ని రీప్లేస్ చేసేసి ఇది ఒక ఎన్జేఏసి దాని యొక్క ప్లేస్లో మనకు ఉంటుంది ఎన్జేఏసీలో ఎంతమంది ఉంటారు సిక్స్ మెంబెర్స్ ఉంటారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ యూనియన్ లా మినిస్టర్ అండ్ టూ ఎమినెంట్ పర్సన్స్ ఇక్కడ ఒక ముగ్గురు సో మొత్తం మనకి ఆరుగురు సో ఈ ఆరుగురులో మీరు ఇంతకు ముందు కలీజియం సిస్టంలో చూసుకుంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ ఫోర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ అంటే అందరూ జడ్జెసే ఉన్నారు బట్ కానీ జుడిషియరీ నుంచే ఉన్నారు బట్ ఇక్కడ చూసినట్లయితే సో త్రీ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ జుడిషియరీ అండ్ త్రీ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ సో దట్ వీ విల్ హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ సో ఈ యొక్క బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా మనం ఏంటంటే ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయొచ్చు అకౌంటబిలిటీని ప్రమోట్ చేయొచ్చు జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్ అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు సో నెపోటిజంని అంటే వాళ్ళ వాళ్ళని అపాయింట్ చేసుకునేటువంటి ఆ యొక్క సందర్భాలని మనం తగ్గించవచ్చు అలాంటి కేసెస్ని మనము సో అని చెప్పి గవర్నమెంట్ మనకి ఏంటంటే ఈ యొక్క ఎన్జిఏఏసీని ప్రపోజ్ చేస్తారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క ఎన్జేఏసీని మనకి నైంటీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కూడా తీసుకు వచ్చారు నైంటీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ తీసుకొచ్చారు అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జేఏసీ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ కూడా మనకి తీసుకుని వచ్చారు సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మనకి దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీగా మనకి ఆర్టికల్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ ఏలో మెన్షన్ చేశారు అండ్ అట్లాగే మనకి ఈ యొక్క యాక్ట్ని కూడా మనకి తీసుకురావడం జరిగింది ఓకే ఫైన్ రైట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ రైట్ అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కలేజియం సిస్టమ్ వీ విల్ బీ హ్యావింగ్ ద ఎన్జేఏసీ బట్ కానీ ఏం జరిగిందంటే రెండు వేల పదిహేనులో ఈ యొక్క ఎన్జేఏసీని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు ఎన్జేఏసీని సుప్రీంకోర్టులో మనకి ఇట్ వాజ్ ఛాలెంజ్డ్ ఇట్ వాజ్ ఛాలెంజ్డ్ ఛాలెంజ్ చేశారనమాట సో ఛాలెంజ్ చేస్తే మనకి సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే కనుక ఈ యొక్క ఎన్జేఏసీ ఏదైతే నైన్టీ నైన్త్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే జరిగిందో ఆ యొక్క అమెండ్మెంట్ని కొట్టిపారేసింది స్ట్రైక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్జేఏసిని కొట్టిపారేసింది కొట్టి పారేసి ఏం చెప్పింది ఎన్జేఏసీ ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని దెబ్బతీస్తోంది ఇలా ఎగ్జిక్యూటివ్ కూడా ఇన్వాల్వ్ అవ్వటం వల్ల మనకి జుడిషరీ యొక్క ఇండిపెండెన్స్ సో మనకి ఏంటి అని అంటే కనుక ఇంపాక్ట్ అవుతుంది ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషరీ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వన్ ఆఫ్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యొక్క వన్ ఆఫ్ ద బేసిక్ ఫీచర్స్ మనకి యొక్క ఇండిపెండెన్స్ ఆఫ్ ద జుడిషియరీ మరి ఆ ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ వైలేట్ అవుతూ ఉంటే కనుక ఎన్జేఏసీ ఈ విధంగా వైలేట్ చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకోదు కాబట్టి ఎన్జేఏసీని కొట్టిపారేసి మళ్ళీ దేన్ని తీసుకొచ్చారు కలేజియం సిస్టమ్ని తీసుకుని వచ్చారనమాట మళ్ళీ దేన్ని తీసుకొచ్చారు కొలీజియం సిస్టమ్ని సో నవ్ యాజ్ ఆఫ్ నవ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాట్ ఈస్ ద స్టేటస్ ద స్టేటస్ ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఎన్జేఏసీ ఉందా ఇప్పుడు దెర్ ఈస్ నో ఎన్జేసి అట్ ఆల్ మరి ఏముంది ఇప్పుడు ఏముంది అని అంటే కొలీజియం సిస్టమే ఉంది కొలీజియం సిస్టమ్ ద్వారానే మనకి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్స్ అనేటువంటివి జరుగుతున్నాయి సో దాని ద్వారానే మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు ఆ విధంగా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నాడు నా బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిస్టమ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిలేస్ యాజ్ వెల్ ఇన్ ద హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ విషయంలోని లేకపోతే సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ విషయంలోని సో దేర్ ఆర్ లాట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ డిలే అయితే మనకి జరుగుతోందండి ఎప్పుడైతే అపాయింట్మెంట్స్లో మనకి డిలే జరుగుతూ ఉంటుందో ఏం జరుగుతుంది కేసెస్ యొక్క పెండింగ్ బ్యాక్లాగ్ మనకి ఏమైతే పెరిగిపోతూ ఉంటాయి సో దాని మూలన మనకి ఏంటి న్యాయం జరగాల్సినటువంటి వాళ్ళు వాళ్ళ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు సో ద జస్టిస్ అనేటువంటిది డిలే అయిపోతుంది ఎస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్లోనే మనకు ఆర్డర్ అదే చెప్తున్నారనమాట సో ఇదే స్టోరీని మనకి ఇక్కడ రాశారు రాస్తూ రిఫార్మింగ్ ద ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ సో ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఖచ్చితంగా మనం మళ్ళీ ఎంజేసిని తీసుకుని రావాలి బికాస్ ఎందుకని అంటే మెయిన్లీ ఈ ప్రాబ్లమ్స్ లైక్ నెపోటిజమ్ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఈ యొక్క ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి వీ నీడ్ టు రీవర్క్ అగెయిన్ ఆన్ ఎంజాయ్ఎసి ఎంజాయ్సీని తీసుకురావాలి అంటూ ఆదర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారు అని అంటే ఆదర్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం చెప్పారంటే కనుక లెర్న్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అని చెప్తున్నారనమాట వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ వేరే దేశాల నుంచి మనం ఏంటి అని అంటే కనుక నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అంటూ మనకి ఆర్ధర్ మనకి సో త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి యూకే గురించి సెకండ్ వన్ వచ్చేసి మనకి ఫ్రాన్స్ గురించి థర్డ్ వన్ వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికా గురించి మనకి మెన్షన్ చేశారు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే సౌత్ ఆఫ్రికాలో కూడా ఇదే విధంగా కమిషనే ఉంది జడ్జెస్ జడ్జెస్ నేను అపాయింట్ చేసుకోవట్లేదు సో మరి అక్కడ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కదా ఇక్కడ కూడా మనం ఆ పద్ధతిని తీసుకురావచ్చు సో తీసుకు అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట సో చూడండి మెనీ కంట్రీస్ హ్యావ్ స్విచ్డ్ ట్వెన్ అపాయింట్మెంట్స్ కమిషన్ సిస్టమ్ సౌత్ ఆఫ్రికా ఫర్ ఇన్స్టెన్స్ హ్యాజ్ ఎ జుడిషియల్ సర్వీస్ కమిషన్ దట్ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ ద జడ్జెస్ ద కరెంట్ జేసీఏ జేఎస్సీ కంప్రైజెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఉంటారట దాంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ అపీల్ ఏ జడ్జ్ ప్రెసిడెంట్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ టూ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ టూ ప్రాక్టీసింగ్ అటార్నీస్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ లా సిక్స్ పర్సన్స్ డిజిగ్నేటెడ్ బై నేషనల్ అసెంబ్లీ ఫోర్ పర్సన్స్ డిజిగ్నేటెడ్ బై ప్రెసిడెంట్ అండ్ ఫోర్ పర్మనెంట్ డెలిగేట్స్ టు ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ప్రావిన్సెస్ సో ఎంతమంది కలగలిపి మనకి ఏంటి అని అంటే కనుక జడ్జెస్ని నేమ్స్ని రికమెండ్ చేస్తారు ఓకే అప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ద ద సిస్టమ్ ఈస్ పర్ఫెక్ట్లీ వర్కింగ్ ఫైన్ దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇన్క్లూడింగ్ ఇన్ దట్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇక్కడ ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ వైలేట్ అయ్యేటో అవుతున్నట్టుగా ఏం కనిపించట్లేదు ఒక బ్యాలెన్స్డ్ అపాయింట్మెంట్ అకౌంటబిలిటీ ఉంది ట్రాన్స్పరెన్సీ ఉంది ఒక ఫిక్స్డ్ క్రైటీరియా ఉంది అని చెప్పి మనకి ఏంటంటే ఇక్కడ ఆధర్ ఇక్కడ లైక్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ సౌత్ ఆఫ్రికా హీఈస్ గివింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రాన్స్ ఈజ్ గివింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంగ్లాండ్ ఓకేనా అండి కాబట్టి నా వాట్ హీ సజెస్టింగ్ ఈజ్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ధీజ్ కంట్రీస్ ఆల్రెడీ మన కంట్రీయే ప్రపంచం మొత్తంలో మొత్తంలో మొట్టమొదటి కంట్రీ కాదు సో ఆల్రెడీ దిస్ సిస్టమ్ ఈస్ వర్కింగ్ ఫైన్ సో ఇన్ ద అందర్ కంట్రీస్ సిమిలర్ కంట్రీస్ సో మన యొక్క ఎంజాయ్ చేసి మళ్ళీ మనం ఏంటంటే కనుక రీవర్క్ చేసుకుని మనము దెన్ వీ హ్యావ్ టు అడ్రస్ ద ఇష్యూ హియర్ ఆ యొక్క ఇష్యూని మనం ఏంటి అంటే కనుక అడ్రస్ చేయాలి అని చెప్పటమే ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం రిఫార్మింగ్ ద ప్రాసెస్ ఆఫ్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ ఈ యొక్క జుడిషియల్ అపాయింట్మెంట్స్ గురించి మీకు ఈ యొక్క ఎన్జేఏసి వర్సెస్ అదే రాశారు చూడండి ఇక్కడ కలేజియం సిస్టమ్ వర్సెస్ ఎన్జేఏసి ఎన్జేఏసి అంటే మీకు తెలియదా ఇప్పుడు ఎన్జేఏసీ స్టాండ్స్ ఫర్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ సో ఉందా ఈరోజున ఎన్జేఏసీ సో లేదు కదా ఎప్పుడు మనకి దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేశారు రెండు వేల పదిహేనులోనే మనకి నైంటీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకి స్ట్రైక్ ఆఫ్ చేశారనమాట సో నౌ హియర్ టు రెడ్యూస్ ద పెండెన్సీ ఆఫ్ కేసెస్ సో పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేటువంటివి మనకి తగ్గి సో దెన్ పెండింగ్ బ్యాక్లాగ్ అనేటువంటిది మనం అడ్రస్ చేస్తూ ఇన్ టైం మనము జస్టిస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి ప్రొవైడ్ చేయాలి అని అంటే కనుక దానికి సో కోర్ట్స్ అన్నీ కూడా ఫుల్ స్ట్రెంగ్త్ తోటి వర్క్ అవ్వాలి ఈ యొక్క కాంట్రవర్సీ ఈ యొక్క ఇష్యూ సో ద అపాయింట్మెంట్స్ ఇష్యూ అనేటువంటిది యాజ్ సోన్ యాజ్ పాజిబుల్ మనకి సెటిల్ అవ్వాలి సో సో దట్ ఐడియల్లీ మనకి ఏంటి అని అంటే కనుక సో బ్రింగింగ్ దిస్ ఎన్జిఏసి విత్ ఎ న్యూ ఫామ్ మనకి తీసుకురావడం అనేటువంటిది ఈజ్ ద ఐడియల్ వే అండి బికాజ్ ఎందుకంటే ఈవెన్ ద పాస్ట్ జడ్జెస్ రిటైర్డ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ హాస్ ఆల్సో అడ్మిటెడ్ దాట్ ఎన్జేఏసి సంథింగ్ విచ్ మే బీ వే విచ్ విల్ బి డెఫినెట్లీ వర్త్ కమింగ్ అని చెప్పేసి ఏంటంటే సో ఈవెన్ ద పాస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం సుప్రీంకోర్టే మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకేంటంటే ఇట్లు బీ బెటర్ టు హ్యావ్ ద ఎన్జేసి సో మీరు ఇప్పుడు ఇంతకుముందు ఇలాగే చూస్తే మీరు ఈవెన్ ఆర్బీఐ విషయంలో కూడా మీరు చూసినట్లయితే ఇంతకుముందు ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కూడా మనకి ఎవరు డిసైడ్ చేసేవాళ్ళు ఆర్బీఐ ఒక్కటే డిసైడ్ చేసేది సో ఈవెన్ ఆర్బీఐ విషయానికి వస్తే మీరు ఆర్బిఐ చూసుకున్నారనుకోండి ప్రియోర్ టు టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రియోర్ టు టూ థౌజండ్ సిక్స్టీన్ మనకి ఏంటి అని అంటే కనుక మానిటరీ పాలసీ మానిటరీ పాలసీ మన కంట్రీలో బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేసేటువంటిది ఎవరు ఇంతకుముందు ఓన్లీ ఆర్బీఐ ఆర్బీఐ గవర్నర్ యూజ్ టు డిసైడ్ అక్కడ కూడా మళ్ళీ మనకి ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పి గవర్నమెంట్ ఏం ప్రపోజ్ చేసింది సంథింగ్ కాల్డ్ యాజ్ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీని ప్రపోజ్ చేశారు సో అండ్ ఇన్ దిస్ మానిటరీ పాలసీ కమిటీ సో మీరు ఏంటి అని అంటే కనుక అగెయిన్ సిక్స్ మెంబర్స్ ఉంటారు దీంట్లో మనకి అండ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ వర్కింగ్ ఫైన్ సో తిసిస్ ఆవు మనకి ఏంటి అని అంటే

ఇన్సిడెంట్ ఇన్ కోల్ కోల్కతా ఇన్సిడెంట్ వల్ల మనం ఏంటంటే ఈ యొక్క పాలిగ్రాఫ్ టెస్ట్స్ని మనం అయితే కనుక కండక్ట్ చేస్తున్నాము అక్యూజ్డ్ పీపుల్ మీదన సో ఓకే ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఈ యొక్క లై డిటెక్టర్ టెస్ట్ సార్దే లీగల్లీ వ్యాలిడ్ అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ మనకి ఏంటంటే సో ఇక్కడ దీనికి సంబంధించి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఈ యొక్క లై డిటెక్టర్ టెస్ట్స్ని మనం ఏమంటాము అని అంటే కనుక సో ద డిసెప్షన్ డిటెక్టివ్ టెస్ట్స్ అంటారు ఏమంటారు డిసెప్షన్ డిటెక్టివ్ టెస్ట్స్ ఈ యొక్క డిసెప్షన్ డిటెక్టివ్ టెస్ట్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే సో దీస్ ఆర్ బేసికల్లీ మనకి దీస్ ఆర్ ద సైంటిఫిక్ ప్రొసీజర్స్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ అబద్ధం చెప్తున్నారా వెదర్ ఆర్ దే రియల్లీ లయింగ్ ఆర్ దే ఆర్ దే మిస్లీడింగస్ అనేటువంటిది మనకు తెలుసుకోవడానికి మనం కొన్ని సైంటిఫికల్ ప్రొసీజర్స్ని అయితే కనుక మనం యూజ్ చేసుకుంటామండి యూస్ చేసుకుని ఆ యొక్క పర్సన్ నిజం చెప్తున్నాడా లేకపోతే అబద్ధం చెప్తున్నాడా సో మిస్ మిస్లీడింగ్ చేస్తున్నాడా అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి పద్ధతులు అనమాట ఈ టెస్ట్స్ దీస్ ఆర్ ద సింపుల్గా రాసుకోవాలి అని అంటే దీజ్ ఆర్ బేసికల్లీ ద సైంటిఫిక్ ప్రొసీజర్స్ టు డిటెక్ట్ టు డిటెక్ట్ ద ప్రాబబుల్ డిసెప్షన్ ప్రాబబల్ డిసెప్షన్ డిసెప్షన్ అంటే ఏంటి అని అంటే కనుక సంథింగ్ హూ ఇస్ డిసీవింగ్ సంథింగ్ హూ ఈజ్ మిస్లీడింగ్ అస్ సంథింగ్ హూ ఇస్ లయింగ్ హు ఆర్ లయింగ్ సో ఓకేనా ప్రాబబుల్ డిసెప్షన్ డ్యూరింగ్ ద ఇంటరాగేషన్ ఇంటరాగేషన్ జరిగేటప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క పర్టికులర్ పర్సన్ మనకి నిజం చెప్తున్నాడా లేకపోతే అబద్ధం చెప్తున్నాడా మిస్లీడ్ చేస్తున్నాడా అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసేటువంటి సైంటిఫిక్ ప్రొసీజర్స్ ద్వారా మనం తెలుసుకుంటాము అలాంటి వాటిని మనము డిసెప్షన్ డిటెక్టివ్ టెస్ట్స్ అంటాం మరి ఈ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే డిసెప్షన్ డిటెక్టివ్ టెస్ట్స్కి మెయిన్లీ త్రీ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి ఫస్ట్ వన్ వచ్చేసి మనం మెయిన్గా సంథింగ్ కాల్డ్ యాజ్ పాలీగ్రాఫ్ టెస్ట్ అనేటువంటిది మనము కండక్ట్ చేస్తాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కేసులో మనం ఈ పాలీగ్రాఫ్ టెస్టే కండక్ట్ చేస్తాం సెకండ్ వన్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అంటాం నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు అండ్ ద థర్డ్ వన్ బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు సో ద బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అంటాము బ్రెయిన్ మ్యాపింగ్ సో దీస్ త్రీ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ టెస్ట్స్ మనకి ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే డిసెప్షన్ డిటెక్టివ్ టెస్ట్స్ అంటాం సోకే దీంట్లో ఫస్ట్ టెస్ట్ మనం తీసుకుంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ పాలీగ్రాఫ్ టెస్ట్ పాలీగ్రాఫ్ టెస్ట్లో మనం ఏం ఐడెంటిఫై చేస్తాము అని అంటే ఈ యొక్క పాలీగ్రాఫ్ టెస్ట్లో ఈ పర్టికులర్ పర్సన్ అజంప్షన్ ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్కి ఒక క్వశ్చన్ మనం పోస్ట్ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ పోస్ట్ చేసేటప్పుడు ఒకవేళ ఇన్ కేస్ తను ఒకవేళ అబద్ధం చెప్తూ ఉంటే కనుక సో తన యొక్క మనకి పల్స్ రేట్ కానీ లేకపోతే కనుక బీపీ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ట్రిగ్గర్ అవుతాయి వేరీ అవుతాయి సో దాంటే నార్మల్గా నిజం చెప్పినటువంటి దానికి అబద్ధం చెప్పేటువంటి దానికి డిఫరెన్స్ ఉంటుంది అనేటువంటిది మన యొక్క ఎజంప్షన్ అనమాట సో ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటర్లో మనం ఏం చేస్తాము ఆ పర్టికులర్ పర్సన్కి ఒక పర్సన్కి మనం ఏంటంటే సిరీస్ ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో ఆ పర్టికులర్ ఎవరి మీద అయితే మనం పాలిగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ చేస్తామో సో వాళ్ళ యొక్క బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది వాళ్ళ యొక్క పల్స్ రేట్ ఎలా ఉంది అంటే ఆ ఒక క్వశ్చన్ అడగక ముందు ఎలా ఉంది ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత తన ఆన్సర్ చెప్పినప్పుడు ఎలా ఉంది నెక్స్ట్ వచ్చేసి స్వెట్ రేట్ ఎలా ఉంది ఓకే వీటిలన్నిటినీ కూడా మనం ఏంటంటే మెజర్ చేయడం జరుగుతుంది ప్రతిదానికి న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఇస్తాం మనము ఇచ్చి మనం ఏంటి అని అంటే కనుక ఆ యొక్క పర్టికులర్ పర్సన్ వెదర్ మనము నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేటువంటిది మనము చూడడం అయితే కనుక జరుగుతుందండి దిస్ ఈస్ వాట్ ఈస్ పాలీగ్రాఫ్ టెస్ట్ సెకండ్ది ఏంటి అని అంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ ఈ యొక్క నార్కో అనాలిసిస్ టెస్ట్లో మనం ఏం చేస్తామంటే సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సోడియం పెంటాథాల్ అంటాం ఒక మనం ఒక ఇంజెక్షన్ అనేటువంటిది ఇస్తాము వీ విల్ ఇంజెక్ట్ ద ఒక డ్రగ్ని ఇంజెక్ట్ చేస్తాం అనమాట సో దట్ ఈస్ నోన్ యాజ్ ఇంజెక్టింగ్ ద సోడియం పెంటాథాల్ సోడియం పెంటోథాల్ని మనం ఏంటంటే కనుక ఎవరి మీద అయితే మనం ఈ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ని క్యారీ అవుట్ చేస్తున్నామో వాళ్ళ మీద ఈ యొక్క సోడియం పెంటోథాల్ని మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సోడియం పెంటోథాల్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఇమాజినేటివ్ పవర్ని కంప్లీట్లీ సెడేటెడ్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట సో అంటే ఇంక ఇంకా ఓన్లీ ట్రూత్ చెప్పటం తప్ప హీ కెనాట్ యూజ్ హీజ్ ఇమాజినేషన్ సో ఓకే తను వేరే ఆన్సర్స్ చెప్పటానికి సో తన యొక్క ఇమాజినేషన్ని ఉపయోగించలేరు తన యొక్క ఇమాజినేషన్ పవర్ని కంప్లీట్లీ ఇదేంటి అని అంటే కనుక ఇన్హిబిట్ చేసేస్తుంది కంప్లీట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అండ్ ద థర్డ్ వన్ ఈస్ బ్రెయిన్ మ్యాపింగ్ సో ద బ్రెయిన్ మ్యాపింగ్లో మనం ఏం జరుగుతుంది అని అంటే కనుక ఎలక్ట్రోడ్స్ అవన్నిటిని కూడా పెట్టి మనం ఏం చేస్తామని అంటే ఈ యొక్క సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆ యొక్క పర్సన్ యొక్క న్యూరల్ యాక్టివిటీని మనం మెజర్ చేస్తాం ఆ పర్టికులర్ పర్సన్ యొక్క న్యూరల్ యాక్టివిటీ విల్ బీ మెజర్డ్ సో దాన్ని మనం ఏంటి అని అంటే కనుక మెజర్ చేయడం అయితే కనుక జరుగుతుంది ఈ పర్టికులర్ బ్రెయిన్ మ్యాపింగ్లో సో స్పెసిఫికల్లీ మనం వేటిని మ్యాప్ మనం మెజర్ చేస్తూ ఉంటామంటే ఆ యొక్క బ్రెయిన్ వేవ్స్ని మనం మానిటర్ చేస్తూ ఉంటాం సో అంటే ఈ యొక్క డిఫరెంట్ టెస్ట్స్ ద్వారా మనకి మనం ఏంటంటే ఆ యొక్క పర్టికులర్ ఎక్యూజ్డ్ పర్సన్ వెదర్ హీ లయింగ్ ఆర్ ఈజ్ హీ టెలింగ్ ద ట్రూత్ అనేటువంటి దాన్ని మనం ఏంటంటే ఐడెంటిఫై అయితే చేస్తాం అనమాట సో క్లియర్ రైట్ ఈ యొక్క త్రీ టెస్ట్స్ మీద అయితే ఇప్పుడు ఈ త్రీ టెస్ట్స్ వెదర్ బీట్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ ఆర్ ద బ్రెయిన్ మ్యాపింగ్ ఆర్ ద పాలిగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ చేయడం అనేటువంటిది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా కాదా అంటే ఆ యొక్క పర్టికులర్ పర్సన్ చేతనే మనం ఏంటి అని అంటే ఆ పద్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక ఇలాంటి టెస్ట్స్ని కండక్ట్ చేయటం కరెక్టా కాదా అంటే సో కోర్ట్స్ దీని గురించి ఏంటి అని అంటే కనుక రెండుగా డివైడ్ చేయొచ్చండి సో ఎలా అంటే బిఫోర్ ప్రీ టూ థౌజండ్ టెన్ అంటే రెండు వేల పది సమ్ రిఫరెన్స్ ఇయర్ హ్యాస్ హ్యాపెండ్ సో అంటే రెండు వేల పదికి ముందు రెండు వేల పదికి ముందు కోర్ట్స్ అన్నీ కూడా ఈ యొక్క టెస్ట్స్కి మీద వెరీ ఫేవర్ అనమాట కోర్ట్స్ ఆర్ స్ట్రాంగ్లీ ఫేవరబుల్ టు ధీస్ టెస్ట్స్ కోర్ట్స్ ఆర్ స్ట్రాంగ్లీ ఫేవరబుల్ సో ఫేవరబుల్ టువర్డ్స్ దీస్ టెస్ట్స్ సో ఈ టెస్ట్స్ కండక్ట్ చేయడంలో తప్ప ఏమీ లేదు ఇన్వెస్టిగేషన్కి ఇంకా బాగా ఉపయోగపడతాయి అయినా ఇలాంటి టెస్ట్స్ ఖచ్చితంగా ఉండాలి కూడాను అని చెప్పేసి మనకేంటి అని అంటే కనుక ఈ టెస్ట్స్ని కండక్ట్ చేయటం మీదన ఒక ఇది ఇచ్చేసారనమాట కంప్లీట్లీ సో ఫర్ ఎగ్జాంపుల్ అంటూ మీరు ఒక అని మనకి ఆర్టికల్లో చూసినట్లయితే త్రీ ఇంపార్టెంట్ కేసెస్ గురించి మెన్షన్ చేశారండి ఈవెన్ మీరు మీ ఎయిన్ మెయిన్స్ ఆన్సర్స్లో కూడా మనం ఏంటంటే ఈ యొక్క కేసు లెస్ని మెన్షన్ చేయాలి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక రోజో జార్జ్ వర్సెస్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోజో జార్జ్ రోజో జార్జ్ వర్సెస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫస్ట్ ఇంపార్టెంట్ కేసు అనమాట మనకి రోజో జార్జ్ వర్సెస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రెండు వేల ఆరులో వచ్చింది మనకి ఈ కేసు అయితే కనుక ఈ యొక్క కేసు విషయానికే మనకి ఏంటి అని అంటే కనుక కేరళ హైకోర్టులో మనం చెప్పారండి కేరళ హైకోర్టులో ఈ టెస్ట్స్ గురించి మాట్లాడుతూ కేరళ హైకోర్టు ఏమన్నారంటే కనుక These modern scientific tests are these. మోడ్రన్ సైంటిఫిక్ టెస్ట్స్ ఏవైతే మనం ఇప్పుడు వీళ్ళు కండక్ట్ చేస్తున్నారో దీస్ ఆర్ ఎసెన్షియల్ ఖచ్చితంగా అవసరం ఫర్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేయడానికి ఈ యొక్క మోడ్రన్ టెస్ట్స్ సో ఇప్పుడు ఈ టెస్ట్స్ ఏవైతే పాలిగ్రాఫ్ టెస్ట్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా హైలీ సోఫిస్టికేటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మోడ్రన్ టెస్ట్స్ సో ఖచ్చితంగా ఇలాంటి టెస్ట్స్ అనేటువంటివి మన యొక్క ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ఎఫెక్ట్ ఖచ్చితంగా అని చెప్పి జార్జ్ వర్సెస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టూ థౌసండ్ సిక్స్లో మనకి కేరళ హైకోర్టు అయితే కనుక దీని గురించి మనకి చెప్పారు సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఏంటి అని అంటే కనుక దినేష్ దాల్మియా కేసు అండి దినేష్ దాల్మియా వర్సెస్ స్టేట్ ఈ కేసు కూడా మనకి రెండు వేల ఆరులోనే వచ్చింది దినేష్ దాల్మియా వర్సెస్ స్టేట్ ఇది మనకు వచ్చేసి మనకి మద్రాస్ హైకోర్టు చెప్పారండి మద్రాస్ హైకోర్టు ఏమన్నారంటే ఈ యొక్క పర్టికులర్ టెస్ట్స్ కండక్ట్ చేయాలా వద్దాన్న మీద సో ఇప్పుడు కస్టోడియల్ వైలెన్స్ కన్నా కూడా అంటే ఒక టార్చర్ని మనం ఇది చేసి ఆ పర్టికులర్ పర్సన్కి మనము ట్రూత్ని ఎక్స్ట్రాక్ట్ చేసే కన్నా ఈ మెథడ్స్ ఈ సేఫ్ ఆల్టర్నేటివ్స్ నాన్ వైలెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో సో దే ఆర్ డెఫినెట్లీ ఏ సేఫర్ ఆల్టర్నేటివ్ కాబట్టి యూస్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు యూ కెన్ యూజ్ దెమ్ అని చెప్పేసి మనకి మద్రాస్ హైకోర్టు చెప్పారనమాట దీస్ ఆర్ బేసికల్లీ సేఫర్ ఆల్టర్నేటివ్ దీస్ ఆర్ బేసికలీ సేఫర్ ఆల్టర్నేటివ్ టు దేనికి కస్టోడియల్ వైలెన్స్ కస్టోడియల్ వైలెన్స్ అంటే వైలెన్స్ ద్వారా కస్టోడియల్ వైలెన్స్ ద్వారా మనం ట్రూత్ని ఎక్స్ట్రాక్ట్ చేసే కన్నా కూడా దిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ సేఫర్ ఆల్టర్నేటివ్ కాబట్టి ఖచ్చితంగా మీరు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది అండ్ ద థర్డ్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ కేసు మనకి శైలేందర్ శర్మ కేసు శైలేందర్ శర్మ శైలేందర్ శర్మ వర్సెస్ స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్స్ ఈ కేసులో మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఢిల్లీ హైకోర్టులో మనకి జరిగింది ఈ పర్టికులర్ కేసు ఈ కేసులో మనకి ఏం చెప్పారంటే కనుక సో దే ఆర్ ఫ్యాక్ట్ ఇవి మనకి కాన్స్టిట్యూషనల్ ఇన్ఫర్మేటివ్ నుంచి కాన్స్టిట్యూషన్ని వైలేట్ చెయ్యవు సో దే ఆర్ ఫ్యాక్ట్ ఏ స్టెప్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ని ఇంకా మనం కండక్ట్ చేయడానికి ఉపయోగించవచ్చు వీటిని సో ద ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ కాంప్లిమెంటరీ ఇన్ నేచర్ ఇంకా ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ అయ్యేలాగా ఉపయోగపడతాయి ఈ టెస్ట్స్ అని చెప్పి శైలేందర్ శర్మ వర్సెస్ స్టేట్లో ఢిల్లీ హైకోర్టులో ఇదే సమాధానం చెప్పింది దినేష్ దాల్మియా వర్సెస్ స్టేట్లో మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక ఇవి కస్టోడియల్ వైలెన్స్ కన్నా టార్చర్ ద్వారా మనం ట్రూత్ని ఎక్స్ట్రాక్ట్ చేసే కన్నా ఇవి సేఫర్ ఆల్టర్నేటివ్సే కదా సో కాబట్టి వీటిని యూస్ చేయొచ్చు అని చెప్పారు రోజో జార్జ్ వర్సెస్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పలేస్ టూ థౌసండ్ సిక్స్కి కేరళ హైకోర్టు మనకి ఏం చెప్పింది అని అంటే కనుక దీస్ మోడర్న్ సైంటిఫిక్ మెథడ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఈ టెస్ట్స్ ఏం ఊరికే నార్మల్ టెస్ట్స్ కాదు ఇవన్నీ కూడా మోడర్న్ సైంటిఫిక్ టెస్ట్స్ ఇవి సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఇన్వెస్టిగేషన్కి ఎఫెక్టివ్గా ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి సో అంటే ఇంతకుముందు కోర్ట్స్ అన్నీ కూడా ఈ యొక్క టెస్ట్స్కి దే ఆర్ కంప్లీట్లీ ఫేవరబుల్ ఓకే ఇక్కడ మనకి ఎక్కడా కూడా ఏంటి అని అంటే కనుక ఎవరి మీద అయితే పెర్ఫార్మ్ చేస్తున్నారో ఇంకా వాళ్ళ యొక్క ఇది అవసరం లేదనమాట సో ద డైరెక్ట్లీ వీ కెన్ డిప్లాయ్ దీస్ పర్టిక్యులర్ టెస్ట్స్ ఈ టెస్ట్స్ని పెర్ఫార్మ్ చేసేయచ్చు అని చెప్పేసి మనకి ఈ కోర్ట్స్ అన్నీ కూడా చెప్పాయి దాన్ కమ్స్ ద టూ థౌజండ్ టెన్ సంథింగ్స్ వెరీ ల్యాండ్ మార్క్ సో వెరీ వాటర్ షెడ్ మూమెంట్ అయితే జరిగిందనమాట దట్ ఈస్ సెల్వీ వెర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ వచ్చింది సెల్వి వర్సస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఈ కేసులో నావ్ కమ్స్ ద కోర్ట్ సో సుప్రీం కోర్టు ఈ యొక్క సెల్వి వర్సస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో మాట్లాడడం మొదలు పెట్టారండి అండ్ గేవే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ హియర్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏంటి అని అంటే కనుక సో వాట్ సడ్ సడీస్ దట్ so very important no lie detector no lie detector should be no lie detector should be administered should be administered except except on the basis of except on the basis of the consent of accused కన్సెంట్ ఆఫ్ ఎక్యూజ్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకిది ఈ స్టేట్మెంట్ అయితే కనుక ఈ కేసు మీరు మీ యొక్క మెయిన్స్ ఆన్సర్స్లో ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సినటువంటి కేసు సెల్వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఈ కేసులో మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఎవరో కూడా ఈ లై డిటెక్టర్ టెస్ట్స్ అనేటువంటివి కండక్ట్ చేయకూడదు ఎప్పుడు వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎక్ోస్ట్ సో ఎవరి మీద అయితే మీరు పెర్ఫార్మ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క అంగీకారం ఉండాలి వాళ్ళకి ముందుగానే ఈ టెస్ట్ గురించి అన్ని విషయాలు క్లియర్గా తెలియాలి ఈ టెస్ట్ వల్ల ఒకవేళ ఇంపాక్ట్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ తనకి ఇచ్చి ఒక రిటర్న్ కన్సెంట్ తీసుకోవాలి ఆ పర్టికులర్ ఎక్విజర్ దగ్గర సో ఏంటి అంటే నేను నాకు ఎవరో కూడా ఫోర్స్ఫుల్గా నా మీద ఈ టెస్ట్ పెర్ఫార్మ్ చేయట్లేదు నేను ఈ టెస్ట్ గురించి నేను అన్నీ తెలుసుకున్నాను అన్నీ నాకు దీనివల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్స్ ఏమైనా ఉంటే కనుక వాటన్నిటి గురించి కూడా నాకు సో నేను తెలుసుకున్నాను సో దేర్ ఇవన్నీ తెలుసుకున్నాకనే నేను ఏంటంటే నా మీద ఈ యొక్క టెస్ట్ని పెర్ఫార్మ్ చేయడానికి నేను అంగీకారాన్ని తెలుపుతున్నాను అని చెప్పి కన్సెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క టెస్ట్స్ని మనము కండక్ట్ చేయాలి అని చెప్పి మనకి సో కోర్ట్ అయితే కనుక మనకి చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా వెరీ 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 ల్యాండ్ మార్క్ కేసు ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్ అకార్డెన్స్ విత్ ద ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఆఫ్ క్లాస్ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ట్వంటీ ఆఫ్ క్లాస్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అనేటువంటి ఆర్టికల్ మనకు వస్తుంది కదా ట్వంటీ క్లాస్ త్రీలో సో నో బడీ షుడ్ బి ఫోర్స్ కంపల్ల టు బి ఏ విట్నెస్ ఎగెన్స్ట్ హిమ్సెల్ఫ్ ఎవరిని కూడా తన యొక్క కేసులో తననే విట్నెస్గా మనం అని అంటే కనుక చెయ్యకూడదు ఇక్కడ కూడా మనం ఏంటి అంటే కనుక ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి నార్కో అనాలిసిస్ టెస్ట్ని కండక్ట్ చేసి సో తన ద్వారా తన యొక్క ఇమేజినేటివ్ పవర్ని ఇన్హిబిట్ చేస్తున్నామని చెప్పి తన మీద టెస్ట్ కండక్ట్ చేసి సో తను ఒకవేళ చెప్పినటువంటి కన్ఫెషన్ అనేటువంటి దాన్ని ఎవిడెన్స్ గా మనం తీసుకోవడం కుదరదు ఓ నాట్ ఓన్లీ దాస్ టు బి యాడెడ్ విత్ సంథింగ్ ఎల్స్ సో దాని ద్వారా మనం ఏంటి అని అంటే కనుక అప్పుడు మనం ఏంటంటే కన్సిడర్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క ల్యాండ్ మార్క్ కేసుని మనకేంటంటే రెండు వేల పదిలో మనకి సెల్వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక వచ్చిందండి వెరీ ల్యాండ్ మార్క్ కేసు ఎటువంటి ఈ యొక్క లై డిటెక్టర్ టెస్ట్స్ అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏమేంటి పాలిగ్రాఫ్ టెస్టు నార్కో ఎనాలిసిస్ టెస్టు సో లేకపోతే బ్రెయిన్ మ్యాపింగ్ ఇవేవీ కూడా ఎవరి మీద కూడా అక్యూజ్డ్ మీద ఎప్పుడు పెర్ఫార్మ్ చేయకూడదు వితౌట్ హీస్ కన్సెంట్ సో తన కన్సెంట్ లేకుండా ఒక ఒకవేళ పెర్ఫార్మ్ చేసినట్లయితే తన యొక్క ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ క్లాస్ త్రీ వైలేట్ అయినట్టే అని చెప్పి కూడా సో సుప్రీంకోర్టు చెప్పడం అయితే జరిగింది హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ క్లియర్ రైట్ బట్ కానీ డిస్పైట్ దిస్ జడ్జ్మెంట్ ఏంటి అంటే రెండు వేల పదిలో ఈ వచ్చినా కూడా సో తర్వాత ఇంకా చాలా కేసెస్లో మనకి యొక్క టెస్ట్స్ని ఫోర్స్ఫుల్గా కండక్ట్ అయితే చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో ఎలిగేషన్స్ అయితే కనుక పెడుతున్నారండి సో దే ఆర్ రైటింగ్ దట్ సో ఈవెన్ డిస్పైట్ దిస్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ విచ్ సెట్ దట్ కన్సెంట్ ఆఫ్ ద పర్సన్ అక్యూజ్డ్ ఈజ్ నెససరీ సో బట్ స్టిల్ సో మెనీ కేసెస్ అయితే కనుక మనకి చెప్తున్నారు అండ్ అలాగనే ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎక్యూజ్డ్ పర్సన్ ఉన్నారు ఇప్పుడు ఈ అక్యూజ్డ్ పర్సన్ ఏమంటారు నేను ఏ తప్పు చేయలేదు అంటారు సో నేను ఏ తప్పు చేయలేదు అని అన్నప్పుడు సో వాట్ ది సే ఈస్ దెన్ గివ్ ద కన్సెంట్ ఫర్ దీస్ టెస్ట్స్ అని చెప్పి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అడుగుతారు సరే నువ్వు ఏ తప్పు చేయలేదు ఓకే అయితే ఈ టెస్ట్స్కి కన్సెంట్ ఇవ్వయితే కనుక దెన్ వీ విల్ ట్రై టు సో ఫిగర్ ఇట్ అవుట్ అని చెప్పేసి ఈఫ్ దిస్ ఎక్యూజ్డ్ సేస్ దాట్ నో నేను ఇలాంటి టెస్ట్స్ నా మీద ప్రయోగం చేయటానికి నేను అంగీకారం తెలపను అని చెప్పేసి చెప్పారనుకోండి సో దెన్ ఇమీడియట్లీ సో దిస్ ఎక్యూజ్డ్ సో ద అజంప్షన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక ఈ యొక్క పర్టికులర్ ఎక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తప్పు చేశారు కాబట్టే ఈ యొక్క కన్సెంట్ని అంగీకారం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక ముద్ర వేస్తున్నారు అంటే తన యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ క్లాస్ త్రీ ఎక్సర్సైజ్ చేసుకున్నందుకు సో మనం ఏంటి అని అంటే కనుక ఆ యొక్క ఎక్యూజ్డ్ పర్సన్ మీద తనే తప్పు చేశాడు అనేటువంటి అజాంషన్స్ని మనం అయితే కనుక తీసుకుని వస్తున్నాము ఇది ఎంత కరెక్ట్ కాదు అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది సో వాట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఇస్ వాట్ ఆర్ ఆల్ దీస్ డిసెప్టివ్ డిటెక్టివ్ టెస్ట్స్ అంటారు అంటే ఏంటో తెలియాలి మీకు ఎగ్జాంపుల్స్ ఏంటో మనం మాట్లాడుకున్నాము పాలిగ్రాఫ్ టెస్ట్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ ఈ మూడిటి గురించి కూడా మనం ఏంటంటే డీటెయిల్డ్గా పాలిగ్రాఫ్ టెస్ట్లో మనకి ఏం చేస్తారు నార్కో అనాలిసిస్ టెస్ట్లో ఏం చేస్తారు బ్రెయిన్ ఏం చేస్తారనే చూసాము రెండు వేల పది కంటే ముందు కోర్ట్స్ ఈ విషయంలో ఎలా ఉన్నాయని చెప్పి రోజో జార్జ్ వర్సెస్ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ దాల్మియా వర్సెస్ స్టేట్ శైలంత శర్మ వర్సెస్ స్టేట్ కేసెస్లో సో మనకి వేరియస్ హైకోర్ట్స్ ఈ విషయం మీద ఏం మాట్లాడాయి అనేటువంటిది మనం చూడడం జరిగింది సో దెన్ బట్ ట్వంటీ టెన్ లో మనకి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయితే వచ్చింది సుప్రీంకోర్టు నుంచి సెల్బీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని చెప్పేసి అక్కడ మనకి యొక్క లైట్ డిటెక్టర్ టెస్ట్స్ మీద ఏం మాట్లాడారు అనేటువంటిది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసాము అండ్ ఈ యొక్క ఆర్టికల్ ఇక్కడ ల్వ్ అయ్యింది అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూడడం జరిగిందండి సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఈ యొక్క ఈ ఆర్టికల్లో మనకి ఒపీనియన్ పేజ్లో మనకైతే పబ్లిష్ అయింది ఈ యొక్క ఆర్టికల్లో సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక సో సుప్రీంకోర్టు యొక్క జడ్జ్మెంట్ని ట్రూ లెటర్ అండ్ యాజ్ వెల్ అస్పిరిట్ ఇంప్లిమెంట్ చేయాలి సో పీపుల్ ఎక్యూజ్డ్ యొక్క కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ని మనము ప్రొటెక్ట్ చేయాలి సో ఓకేనా వాళ్ళ యొక్క అంగీకారంతో ఆ పర్టికులర్ టెస్ట్స్ని మనం కండక్ట్ చేయొచ్చు కండక్ట్ చేయొద్దు అని చెప్పలేదండి ప్లీజ్ బీ వెరీ క్లియర్ కోర్ట్ డిడ్ నాట్ సే దాట్ సో డోంట్ కండక్ట్ దిస్ టెస్ట్ కండక్ట్ చేయొద్దు అని చెప్పలేదు కన్సెంట్ తీసుకుని కండక్ట్ చేయమన్నారు అంతే ఓకేనా కన్సెంట్ తీసుకుని కండక్ట్ అయితే చేయమన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఇలా కండక్ట్ చేసే టెస్ట్స్ మీద ఓన్లీ వాళ్ళు ఆ పర్టికులర్ పర్సన్ మీదన మనం ఈ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా కన్ఫెషన్స్ చేసినట్లయితే వాటిని మనం ఇక్కడ ఎవిడెన్స్గా తీసుకోవడం జరగదు హండ్రెడ్ పర్సెంట్ దాన్నే ఎవిడెన్స్గా తీసుకుని మనము కన్విక్షన్ అనేటువంటిది వెయ్యము అని చెప్పి కూడా సో కోర్ట్స్ అయితే కనుక చెప్తున్నాయి అనమాట ఇప్పుడు ఓకే హౌ ప్రీ టూ థౌసండ్ టెన్ పరిస్థితి ఎలా ఉంది పోస్ట్ టూ థౌసండ్ టెన్ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది మనం అయితే కనుక చూడాలి దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ ఈస్ ఎక్స్పెక్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ నో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఎన్జేఏసీ అండ్

ఎయిట్ స్టేట్స్ సో ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక సంథింగ్ ఒక ఇంపార్టెంట్ నాన్ జూనాటిక్ డిసీజ్ గురించి అయితే మాట్లాడుతున్నారండి ఇక్కడ సో దట్ ఈస్ నోన్ యాజ్ ఫుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మౌత్ డిసీజ్ అంటారనమాట ఫుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మౌత్ డిసీజ్ సో దీనికి సంబంధించి కొన్ని రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసిన తర్వాత సో దెన్ మనం ఏం చేద్దాము అని అంటే కనుక దెన్ వీ విల్ లుక్ ఇన్ టు ద ఆర్టికల్ వాట్ దేవదర్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ ఫుట్ అండ్ యాజ్ వెల్ యాస్ మౌత్ డిసీజ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తీసుకున్నట్లయితే కనుక సో దిస్ ఈజ్ ఏ వైరల్ డిసీజ్ అండి హైలీ కాంటాజియస్ హైలీ కాంటాజియస్ కాంటాజియస్ అంటే ఈజీలీ స్ప్రెడ్ అవుతుంది ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్పేసి దిస్ ఈజ్ ఏ హైలీ కాంటాజియస్ వైరల్ డిసీజ్ ప్లీజ్ బీ వెరీ క్లియర్ ఇట్ ఈస్ కాజ్డ్ బై ఏ వైరస్ హైలీ కాంటాజియస్ వైరల్ డిసీజ్ దీని మీద ప్రత్యేకంగా లైవ్ స్టాక్ మీద దిస్ ఈజ్ నాట్ ఏ హ్యూమన్ రిలేటెడ్ డిసీజ్ అండి దిస్ ఈస్ పర్టికులర్లీ ఫర్ ద సో లైవ్ స్టాక్ అనమాట సో ఎక్కువ ఎవరిని ఇంపాక్ట్ చేస్తుంది అని అంటే కనుక ఎఫెక్ట్స్ ద క్యాటిల్ గోట్ షీప్ స్వైన్ వీటిల్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ డిసీజ్ అనేటువంటిది మనకి ఎక్కువ ఇంపాక్ట్ అయితే కనుక చేస్తుంది అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ థ్రెడ్ టు ద ఆఫ్ ద హ్యూమన్ హెల్త్ అంటే సో హ్యూమన్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎఫ్ఎండి అనేటువంటిది మనకి స్ప్రెడ్ అవ్వదు నాన్ జూనాటిక్ డిసీజ్ నాన్ జూనాటిక్ డిసీజ్ అంటాం దీన్ని నాన్ జూనాటిక్ డిసీజ్ Okay. Non-junotic. What is a zoonotic disease? In the article, what is a genotic disease? Junotic disease? disease is something which is spreads from animals to humans. యానిమల్స్ టు హ్యూమన్స్ మనకి స్ప్రెడ్ అయితే కనుక సో దాన్ని మనం ఏమంటామంటే జూనాటిక్ డిసీజ్ అంటాము అండ్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద నాన్ జూనాటిక్ డిసీజ్ విచ్ ఈస్ ఏ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మౌత్ డిసీజ్ ఎక్కువగా మనకి క్యాటిల్ని గోట్ని షీప్ని స్వైన్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది మెయిన్లీ క్యాటిల్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతూ ఉంటాయండి దీనివల్ల సో ఓకేనా ఇది మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ యాప్తో వైరస్ అని చెప్పేసి అంటారు ఇట్ ఈస్ అన్ యాప్తో వైరస్ యాప్తో వైరస్ అరౌండ్ మనకి ఏంటంటే దీంట్లో సెవెన్ స్ట్రెయిన్స్ ఉంటాయి అన్నమాట సెవెన్ స్ట్రెయిన్స్ ఉంటాయి ఈ యొక్క దీనివల్ల మనకి ఈ యొక్క ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మౌత్ డిసీజ్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క ప్రొడక్టివిటీ ఆఫ్ ద యానిమల్స్ ఎక్కువ ఏంటి అని అంటే కనుక ప్రొడక్టివిటీ ఆఫ్ ద యానిమల్స్ అనేటువంటివి మనకి తగ్గిపోతుంది అనమాట సో ప్రొడక్టివిటీ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది అండ్ అలాగే యంగర్ యంగర్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి చనిపోతున్నాయి అనమాట ఈ యొక్క ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వల్ల ఓకే సో అందుకని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఎఫ్ఎండి ఫ్రీ జోన్స్ అని చెప్పి పెడుతోంది అనమాట ఎఫ్ఎండి ఫ్రీ జోన్స్ అంటే ఈ యొక్క జోన్స్లో ఉన్నటువంటి యానిమల్స్కి ఎటువంటి ఈ యొక్క ఎఫ్ఎండి డిసీజ్ అనేటువంటిది ఉండదు ఓకేనా అక్కడ అడ్వాన్స్డ్ వ్యాక్సినేషన్ అది కూడా మనం ఉపయోగించి మనం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ని మనం అయితే కనుక పెంచడం జరుగుతుంది ఇలా పెంచుతున్నటువంటి యానిమల్స్ని మనం ఏం చేస్తాము అని అంటే కనుక వాటి యొక్క యానిమల్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి పర్టికులర్లీ ఫర్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ మార్కెట్స్లో ఇండియా యొక్క ప్రజెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకి ఏంటి అని అంటే కనుక తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివే ఎఫ్ఎండి ఫ్రీ జోన్స్ ఎఫ్ఎండి ఫ్రీ జోన్స్ అనమాట ఎయిట్ స్టేట్స్లో అయితే కనుక దీన్ని ప్రస్తుతానికి ఎక్స్పె ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారండి అంటే ఈ ఎయిట్ స్టేట్స్లో కూడా మనకి ఏం చేస్తారు ఈ యొక్క అడ్వాన్స్డ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఫ్రీ జోన్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు ఇక్కడ నుంచి వచ్చి ఉన్నటువంటి యానిమల్స్ ఇక్కడ ఉన్నటువంటి యానిమల్ ప్రొడక్ట్స్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ దెల్ బి బీ యూజ్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ పర్పస్ సో ఎక్స్పోర్ట్ పర్పస్కి ఉపయోగించి మనం ఏంటి అని అంటే కనుక గ్లోబల్ మార్కెట్స్లో మన యొక్క ఇండియా యొక్క ప్రజెన్స్ని ఇంక్రీజ్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క ఆలోచన సో చూసినట్లయితే చూడండి సెంటర్ ఈజ్ ప్లానింగ్ ద ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఫ్రీ జోన్స్ ఇన్ ఎయిట్ స్టేట్స్ ఇప్పుడు మీకు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటే ఏంటో తెలుసు మీకు ఇట్ ఈస్ అ నాన్ జూనాటిక్ డిసీజ్ అని చెప్పేసి తెలుసు మీకు ఇట్ మెయిన్లీ ఎఫెక్ట్స్ వేట్ల యానిమల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది తెలుసు వ్యాక్సినేషన్ అయితే కనుక ఉందండి మనకి బట్ కానీ చెప్పాను కదా దీర్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక స్ట్రెయిన్కి వచ్చినటువంటి ఇచ్చినటువంటి వ్యాక్సిన్ మళ్ళీ మరొక స్ట్రెయిన్కి పనికిరాదు అనమాట సో దానికి మరొక వ్యాక్సిన్ మళ్ళీ ఇవ్వడం అయితే కనుక చేయాలి అండ్ అలాగనే సో చూడండి ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఫ్రీ జోన్స్ ఇన్ ఎయిట్ స్టేట్స్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉత్తరాఖండ్ పంజాబ్ హర్యానా మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఏ బిడ్ టు ఎందుకు

సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అని చెప్పేసి వాళ్ళు ఒక ఇంపార్టెంట్ సర్వే కండక్ట్ చేశారండి సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఓకేనా వీళ్ళు మనకు ఒక ఇంపార్టెంట్ సర్వే కండక్ట్ చేశారు ఈ సర్వే ఏంటంటే కనుక సో దే క్వశ్చన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాస్ బంగ్లాదేశ్ అండ్ ఈవెన్ పాకిస్తానీ సిటిజన్స్ వెదర్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ టైస్ అనేటువంటివి సో మళ్ళీ సో దేల్ బీ లైక్ సో ఫ్రెండ్లీ నేషన్స్గా ఉండబోతాయా ఉంటాయా అనేటువంటిది క్వశ్చన్ అనమాట అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని అడ్రస్ చేసుకుని సో వెదర్ విల్ దే బికమ్ ద ఫ్రెండ్లీ నేషన్స్ ఆర్ ద టైస్ అనేటువంటివి మళ్ళీ నార్మలైజ్ అవుతాయా దిస్ ఈస్ వాట్ ఈస్ ద యాప్ట్ క్వశ్చన్ అనమాట దట్ వాజ్ ఆస్క్డ్ సో టు ద ఇండియన్ పీపుల్ అండ్ సమ్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ అండ్ సమ్ ఆఫ్ ద పాకిస్తానీస్ అండ్ సమ్ ఆఫ్ ద బంగ్లాదేశీ పీపుల్ సో బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ది సర్వే సర్వే కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ చూసిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫీలింగ్ దాట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫీలింగ్ దట్ సో దే ఆర్ అన్లైక్లీ టు బీ సో అంటే రిలేషన్స్ అనేటువంటివి మళ్ళీ నార్మల్ ఉండకపోవచ్చు ఈ డెకేడ్ అంతట్లో కూడాను అని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒపీనియన్ అయితే కనుక సో తను ఎక్సిప్రి ఎక్సిప్రెస్ చేస్తున్నారండి ఆస్ పర్ దిస్ పర్టిక్యులర్ సర్వే సో చూడండి కెన్ ఇండియా అండ్ పాకిస్తాన్ బికమ్ ఫ్రెండ్లీ నేషన్స్ ఇన్ దిస్ డెకేడ్ అనేటువంటిది మనకి క్వశ్చన్ అడిగితే కనుక సో ఈ క్వశ్చన్లో మనకి అరౌండ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద ఓటర్స్ మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ సేయింగ్ ఇట్ అస్ Okay, so So if you come to here, let me show you that. Yes. Sixty two percentage of the Indians felt that it was unlikely. 62 percentage of the indians they are feeling that no there is no possibility so it is unlikely and 28 percent said that it is it was likely that india and pakistan could become friendly in the near future సో ఓకేనా సిక్స్టీ టూ పర్సెంటేజ్ ఆఫ్ ద ఇండియన్స్ మనకి ఏంటిఆర్ అంటే కనుక సో ది అవుట్ రైట్లీ ఫెల్ట్ దట్ సో నో దేర్ మే నాట్ బి ఎనీ పాసిబిలిటీ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ టు బి ద ఫ్రెండ్లీ నేషన్స్ అని చెప్తుంటే ఇంకొక ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఏంటి అంటే కనుక సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ దట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మే బికమ్ ద సో ఫ్రెండ్లీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అలాగే పాకిస్తాన్ వాళ్ళని అడిగినప్పుడు

థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ మాత్రం ఏంటి అని అంటే కనుక సో దే సెట్ దేర్ మే బీ ఛాన్సెస్ అని చెప్తున్నారు బట్ అన్లైక్ ఇన్ బంగ్లాదేశ్ ఇఫ్ యూ సి బంగ్లాదేశ్ సిటిజన్స్ని మనం అడిగినప్పుడు ఏంటి అని అంటే కనుక సో బంగ్లాదేశ్ పీపుల్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ పీపుల్ సెట్ దాట్ ఇట్ దేర్ ఈస్ లైక్లీ ఛాన్స్ సో ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఏంటి అని అంటే కనుక సో దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మే హావ్ గుడ్ టైస్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పి చెప్తున్నారట బట్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ మంది మాత్రమే సో దే ఆర్ సేయింగ్ దట్ దే మే నాట్ బీ అని చెప్పడం జరుగుతుందట సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇన్ సర్వే అండి సో ఈవెన్ ద పీపుల్ సెంటిమెంట్స్ ఆర్ ఇన్ సచీవ్ వే దట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫీలింగ్ దట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ రిలేషన్స్ సో మే నాట్ బీ యాజ్ ఫ్రెండ్లీ సోగా ఉండకపోవచ్చు అని అయితే కనుక ఈ యొక్క సర్వే ద్వారా మనకి ఏంటంటే ప్రజలు మనకి అభిప్రాయం అయితే పడుతున్నారు ఈవెన్ ద గవర్నమెంట్ యొక్క స్టాండ్ కూడా ఏంటి అని అంటే కనుక మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సెట్ దట్ ఈక అన్ఇంటరప్టెడ్ డైలాగ్ అనేటువంటిది ఆ ఛాన్సెస్ అయితే కనుక చాలా తక్కువ ఉన్నాయి సో వీ కెనాట్ హ్యావ్ ద ఓన్లీ డైలాగ్ విత్ పాకిస్తాన్ బికాస్ పాకిస్తాన్ ఈజ్ నాట్ కీపింగ్ అప్ ఎట్ విత్ ఇట్స్ ప్రామిసెస్ సో ఓకే పాకిస్తాన్ ఈజ్ నాట్ కీపింగ్ అప్ విత్ ఇట్స్ ప్రామిసెస్ సో దే కెనాట్ బి ఎనీ అన్ఎంటరప్టెడ్ డైలాగ్ అని చెప్పేసి మనకి ఇండియా అయితే చెప్తున్నారు అనమాట ఇన్ ద లాస్ట్ ఎయిట్ ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఇండియన్ మినిస్టర్ హ్యాస్ విజిటెడ్ పాకిస్తాన్ అండి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా మనం ఏంటి అనేటువంటిది చూడాల్సింది ప్రపంచం మొత్తం ఇప్పుడు చూస్తున్నది ఏంటి అని అంటే మనకి అక్టోబర్లో షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సబ్మిట్ అయితే జరగబోతోంది ఇస్లామాబాద్లో సో దానికి సంబంధించి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి మనకి ఇన్విటేషన్ కూడా పంపించారండి అటెండ్ అవ్వమని సో నౌ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ లైక్ హౌ ఇండియా హౌ న్యూ ఢిల్లీ లుక్స్ అట్ ఇట్ సో వెదర్ విల్ దే విలేజ్ పార్టిసిపేట్ మనం ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తామా ఆర్ ఎల్స్ విల్ ట్రై టు ఇగ్నోర్ దట్ పర్టిక్యులర్ ఈవెంట్ సో బై షో బై షోకేజింగ్ దట్ సో హౌ పాకిస్తాన్ ఈజ్ స్పాన్సరింగ్ టెర్రిజం సో దాన్ని మనం ఏంటి అని అంటే చెప్పటానికి వెదర్ విల్ దే గో దేర్ అండ్ టేక్ దట్ యాజ్ అ ప్లాట్ఫార్మ్ టు

సో దే షుడ్ కమ్ టుగెదర్ సో అండ్ మనకేంటి అని అంటే పాకిస్తాన్ షుడ్ కంప్లీట్లీ లీవ్ ద టెర్రిజం ఓకే అండ్ కమ్ టు ద టేబుల్ ఫర్ డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాస్ డిప్లొమాసీ సో బికాస్ దెన్ ఓన్లీ ద పీస్ క్యాన్ బి ప్రమోటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పర్టికులర్లీ ఇన్ దిస్ రీజన్ అప్పుడు మాత్రమే మనకి స్టెబిలిటీ అనేటువంటిది ఉంటుంది ఓవరాల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది ఓకే దిస్ ఈజ్ వాట్ ఈస్ సమ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఎస్ లెటర్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ Yes, let us go to the next important article. Mm. India must engage with all sides in Bangladesh, says top policy analyst. సో మనం చూసినట్లయితే కనుక బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ మీకు ఆల్రెడీ తెలుసు కదండి సో ద బంగ్లాదేశ్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ నైబరింగ్ కంట్రీస్ విచ్ షేర్స్ ద లాంగెస్ట్ బార్డర్ విత్ అస్ సో ద బంగ్లాదేశ్లో మనకి ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ అనేటువంటివి రీసెంట్గా మనకి జరగడం జరిగింది ఈ యొక్క యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ వల్ల ఇట్ హ్యాస్ ఇంపోజ్డ్ ద ప్రెషర్ ఆన్ ద షేక్ హసీనా గవర్నమెంట్ సో షేక్ హసీనా

సో ద మహమ్మద్ యూనూస్ ఈస్ బేసికల్లీ సో ద ఇంటరిమ్ లీడర్ అనమాట సో ద డౌన్ ద లైన్ మనకి ఏంటి అంటే బంగ్లాదేశ్లో కూడా ఫ్రెష్ ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేసి ఏ న్యూ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ విల్ బీ ఫార్మ్డ్ బట్ ఐఎమ్ టిల్ దెన్ ద మొహమ్మద్ యూనూస్ సో విల్ బి ద చీఫ్ అడ్వైజర్ దేర్ దిస్ ఈస్ వాట్ ఈస్ అ సిచ్యువేషన్ సో రెండు వేల ఎనిమిది నుంచి మనకి ఏంటి అని అంటే కనుక బంగ్లాదేశ్ రెండు వేల తొమ్మిది నుంచి సమ్వేర్ అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ నుంచి మనం తీసుకున్నట్లయితే కనుక సో ద షేక్ హసీనా బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ అండి షేక్ హసీనా బికేమ్ సో ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్యాక్ట్ ఇండియా హ్యాడ్ ఆల్సో ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఫ్రమ్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ దగ్గర నుంచి మనం ఏంటి అని అంటే కనుక వరకు కూడా ఇండియా హ్యాస్ మెయింటైన్ ఏ వెరీ స్ట్రాంగ్ రిలేషన్స్ విత్ బంగ్లాదేశ్ సో ఓకే వివర్ వెరీ సో ఇన్ఫ్యాక్ట్ విత్ షేక్ హసీనా ఈ షీఈ ఈస్ ఈవెన్ పర్సనల్ రిలేషన్స్ యాజ్ వెల్ అనమాట మన యొక్క కంట్రీకి మనకి ఏంటి అని అంటే కనుక సో మన యొక్క నేషనల్ కి దేవర్ సెన్సిటివ్ టువర్డ్స్ ఇట్ అండ్ వాళ్ళ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్కి వివర్ సెన్సిటివ్ టువర్డ్స్ దమ్ యాజ్ వెల్ సో ఆ యొక్క ర్యాప్ చాలా బాగుండేది ఇప్పటివరకు కూడా ఇండియా అండ్ యాజ్ వెల్ అస్ బంగ్లాదేశ్ రిలేషన్స్ విషయానికి వచ్చేసరికి బట్ దమ్ मोमेन्ट इन 2024 ट्वेन्टी फोर षे हसीना गभर्नमेन्ट एपडै कलाप्सि सो मनक <coughs> వేరే న్యూ గవర్నమెంట్స్ మనకి ఫామ్ అయ్యాయో సో నౌ కమ్స్ ద అన్సర్టైనిటీ ఇండియా అండ్ యాజ్ వెల్ యాస్ బంగ్లాదేశ్ రిలేషన్స్లో మనకి అన్సర్టైనిటీ అనేటువంటిది వచ్చేసింది అనమాట సో అంటే ఇప్పటిదాకా యాక్చువల్లీ మనం ఏం చేసాము అని అంటే సో వీ వర్క్ వీ యూజ్ టు కంప్లీట్లీ ఎంగేజ్ ఓన్లీ విత్ ద షేక్ హసీనాస్ గవర్నమెంట్ సో షేక్ హసీనాతోటి మాత్రమే షేక్ హసీనా గవర్నమెంట్ తోటి మాత్రమే మనం ఎంగేజ్ చేసేవాళ్ళము అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కంప్లీట్లీ వీ యూజ్ టు ఇగ్నోర్ దెమ్ బట్ యాజ్ ఎ రిజల్ట్ ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళు మన మీద యాంటీ ఇండియా సెంటిమెంట్స్ అనేటువంటివి పెంచుకోవడం మొదలు పెట్టారు సో ఓకే యాంటీ ఇండియా ఇండియా అవుట్ క్యాంపెయిన్స్ ఇండియా ఎటువంటి అఫైర్స్లో మనకి ఏంటంటే ఇన్వాల్వ్ అవ్వకూడదు బంగ్లాదేశ్ అఫైర్స్లో అని చెప్పి యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అండ్ యాజ్ వెల్ అస్ ఇవి చేయడం అనేటువంటివి మొదలు సో దీని ద్వారా ఇప్పుడు మనకి ఏమైంది నవ్ ఇప్పటిదాకా మనం వెరీ స్ట్రాంగ్ అనుకున్నటువంటి మన యొక్క షేక్ హసీనా గవర్నమెంట్ ఒక్కసారిగా కొలాబ్స్ అయిపోవడము సో ఇప్పుడు ఈ అపోజిషన్ పార్టీస్ యొక్క చేతిలో కంట్రోల్ వెళ్ళిపోవడం అనేది ది సో మనకి నౌ దట్స్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్ అనమాట మన యొక్క నైబరింగ్ కంట్రీలో ఓకే సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఆధర్ మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఇక్కడ మనకి హీ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ అనలిస్ట్ సో తను చెప్పేది ఏంటి అని అంటే ఇండియా షుడ్ నాట్ బి ఇన్ ద వెయిట్ అండ్ వాచ్ మోడ్ సో హీ హ్యాస్ టు ఎంగేజ్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇండియా హ్యాస్ టు ఎంగేజ్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ తోటి ఎంగేజ్ అవ్వాలి మళ్ళీ రిలేషన్స్ అనేటువంటి దాన్ని రీసెట్ చేయాలి ఇట్ షుడ్ నాట్ థింక్ దట్ ఇండియా అండ్ యాజ్ వెల్ అస్ బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేటువంటివి బైలేటరల్ రిలేషన్స్ ఎండ్ అయిపోయాయి అనేటువంటి ఫీలింగ్లో ఉండకూడదు ఓకే ఇట్ షుడ్ టేక్అప్ ద ఇనిషియేటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద

చెప్పేసి మనకి ఇక్కడ ఆర్డర్ అయితే మనకి ఇక్కడ ఈ అనలిస్ట్ అయితే కనుక చెప్తున్నారండి సో వాట్ హీ సజెస్టింగ్ ఈజ్ దట్ ఇండియా షుడ్ యాక్ట్ స్మార్ట్ సో ఇండియా షుడ్ హ్యావ్ టు కోలాబరేట్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ హూ ఆర్ దేర్ ఆన్ గ్రౌండ్ సో మనకు అనేటువంటి విషయాల్లో మనకి ఏంటంటే చెప్పడం అయితే జరుగుతుంది దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈ దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ మనం రీసెంట్గా చూసినట్లయితే కనుక మనము వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ సమిట్ అయితే కండక్ట్ చేస్తామండి రీసెంట్గా దానికి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మొహమ్మద్ యూనూస్ ఎవరైతే ఉన్నారో చీఫ్ అడ్వైజర్ సో తనని మనము ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ ఈవెన్ ఇన్వైటెడ్ హిమ్ సో ఫర్ దిస్ పర్టికులర్ సమిట్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అంటే కనుక So... <clears throat> మన యొక్క మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో మైనారిటీస్ మీద అటాక్స్ అయితే కనుక జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో అని చెప్పేసి సో వాళ్ళని కూడా మనం ఏంటి అని అంటే ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి మొహ్మద్ యూనూస్తో మనం మాట్లాడడం జరిగింది అండ్ ఈవెన్ మొహ్మద్ యూనూస్ యాజ్ వెల్ సో రెస్పాండెడ్ ఫేవరబిలీ అండ్ పాజిటివ్లీ యాజ్ వెల్ బై సెయింగ్ దట్ ఇట్ ఈస్ మై డెఫినెట్లీ మై రెస్పాన్సిబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ కమిట్మెంట్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద బంగ్లాదేశ్ సో ఎవ్రీ సిటిజన్ ఇన్ బంగ్లాదేశ్ని ప్రొటెక్ట్ చేసేటువంటి సో ద బాధ్యత నాకుంది ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది అండ్ ఐ విల్ సో ఓకే స్టిక్ టువర్డ్స్ మై కమిట్మెంట్ అని కూడా మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుంది అనమాట సో ఓకే ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఇండియా యొక్క బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేటువంటివి అన్సర్టెన్ అయిపోయినా సో ఇండియా ఈజ్ ట్రయింగ్ టు టేక్ ఇట్స్ బేబీ స్టెప్స్ సో బట్ హెవర్ ఇక్కడ మనకి ఆదర్ ఇక్కడ మనకి ఈ అనలిస్ట్ ఏమంటున్నారు అని అంటే పాలసీ అనలిస్ట్ స్టిల్ మోర్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి అనమాట వీ హ్యావ్ టు ఎంగేజ్ విత్ ఆల్ సైట్స్ ఇన్ ద బంగ్లాదేశ్ సో ఓకే అప్టిల్ దెన్ మనం ఏంటి అని అంటే కనుక ఓన్లీ షేక్ హసీనా అండ్ షేక్ హసీనా గవర్నమెంట్ తోటి మాత్రమే మనం మాట్లాడడం జరిగింది

టెక్నికల్ రీసోర్స్ సెంటర్స్ అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేయాలి ఈ యొక్క టీఆర్సీస్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తాము అని అయితే చెప్తున్నారు ఈ యొక్క టీఆర్సీస్ని ఎస్టాబ్లిష్ చేయటానికి సో రీసెర్చ్ కమ్యూనిటీ నుంచి సైంటిస్ట్స్ నుంచి సోక ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇంపార్టెంట్ ఫ్యాకల్టీకి వీళ్ళందరికీ కూడా సో మీరు అప్లికేషన్స్ అయితే కనుక పెట్టుకోండి సో మన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్ అయితే అవాల్యుయేట్ చేస్తారు సో దట్ యూ కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ టీఎంసీ ఈ యొక్క టెక్నికల్ రిసోర్స్ సెంటర్స్ని అయితే కనుక మనం ఎస్టాబ్లిష్ చేద్దాము సో మనం దీనికి సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము అరౌండ్ ట్వంటీ ల్యాక్ రూపీస్ అయితే కనుక సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారండి పర్ ఇయర్ ట్వంటీ ల్యాక్ పర్ ఇయర్ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ త్రీ ఇయర్స్ అనమాట సో ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ త్రీ ఇయర్స్ అయితే కనుక మనము ఈ యొక్క టీఆర్సీస్కి ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేద్దాము ఇక్కడ వీళ్ళు ఏంటి అని అంటే కనుక దే హవ్ టు కమప్ విత్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ దే హ్యావ్ టు కమప్ విత్ ద సంథింగ్ కాల్డ్ ఎస్ క్లినికల్ గైడ్ లైన్స్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక క్రియేట్ చేయడానికి క్లినికల్ గైడ్ లైన్స్ని సో సైంటిఫిక్ బేసిస్ మీదన బెస్ట్ ప్రాక్టీసెస్ వేలో ఈ యొక్క క్లినికల్ గైడ్ లైన్స్ని మనం ఏంటి అని అంటే కనుక క్రియేట్ చేయాలి అని చెప్పేసి సో ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఆస్ వెల్ ఎస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అయితే కనుక మన కంట్రీలో ఈ యొక్క టీఆర్సీస్ని టెక్నికల్ రీసోర్స్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నారండి ఓకేనా దిస్ ఈస్ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఈస్ ఆల్ అబౌట్

ఏంటి అంటే బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ అనేటువంటిది మనము పేషెంట్స్కి అందజేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్ తోటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఐసీఎంఆర్ వాళ్ళు అయితే వచ్చారండి సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ జిఎస్ పేపర్ టు హెల్త్ పర్స్పెక్టివ్లో మనకి ఏంటంటే ఈ యొక్క యూనిఫామ్ గైడ్లైన్స్ అనేటువంటిది మచ్ నీడ మచ్ నీడెడ్ ఇదనమాట మనకి ఓకే సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఆర్టికల్ ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ రైట్ సో టుడే వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ లాట్ మనీ ఇష్యూస్ అండి లైక్ వీ టాక్డ్ అబౌట్ కలేజియం ఏంటి పరిస్థితి ఎన్జేఏసి ఏంటి అనేటువంటిది మనం చూసాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డిసెప్టివ్ టెస్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనం చూడడం జరిగింది సో దెన్ వీ టాక్డ్ అబౌట్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ చూసాము ఐసీఎంఆర్ పరిస్థితి ఏంటి వీళ్ళు తీసుకొచ్చినటువంటి టెక్నికల్ రిసోర్స్ సెంటర్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ రిలేషన్స్ గురించి ఇండియా అండ్ యాజ్ వెల్ ఆస్ బంగ్లాదేశ్ హౌ వీ హ్యావ్ టు అప్రోచ్ బంగ్లాదేశ్ అనేటువంటి వాటి గురించి మనం ఏంటంటే ఈ ఆర్టికల్ లో డిస్కస్ చేయడం అయితే కనుక జరిగింది సో ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ టుడే సో ఓకే ఫ్రెండ్స్ సో దట్స్ ఇట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మనకి సో ఓకే విత్ రెస్పెక్ట్ టు దట్ వీ హవ్ బ్రాటప్ సంథింగ్ కాల్డ్ ఎస్ జ ఎన్సీఆర్టీ కోర్స్ అయితే కనుక మన దాంట్లో ఉందండి ఎన్సీఆర్టీస్ ఆర్ ద బేసిక్స్ అండ్ మచ్ నీడెడ్ థింగ్ సో ఇక్కడ మనము క్లాసెస్ సిక్స్త్ నుంచి క్లాసెస్ ట్వెల్త్ వరకు మనం అయితే కనుక కవర్ చేస్తాము దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ ఫ్రెండ్స్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఇది మీకు లైఫ్ టైం తోటి వస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ కోర్స్ సో బై టేకింగ్ ఆల్ ద మీ యొక్క క్వరీస్ అన్ని అడ్రస్ అయిన తర్వాత సిమిలర్లీ వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫ్రెండ్స్ సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ లైవ్ కోర్స్ అనమాట ఇది మనకి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ లైవ్ కోర్స్లో మనం ఏంటంటే కనుక డైలీ లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది డైలీ లైవ్ సిఏ క్లాసెస్ ఐఎల్ బి ద వన్ హూ విల్ టేక్అప్ ద క్లాసెస్ నేనే క్లాసెస్ తీసుకుంటాను మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను లైవ్లోనే మీరు నన్ను అడగచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏంటి అని అంటే కనుక సో మీకు మెటీరియల్స్ పీడిఎఫ్స్ అనేటువంటివి ఇవ్వబడటం జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం క్లాస్ నోట్స్ అనేటువంటిది కూడా మనం ఇస్తాము సో సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్ సో దెన్ వీ విల్ కండక్ట్ ద పీరియాడిక్ టెస్ట్స్ వీక్లీ అండ్ యాజ్ వెల్ యాస్ ద మంత్లీ క్విజెస్ కూడా మనకైతే కనుక ఉంటాయండి యూ కెన్ టేక్ దెమ్ ఫర్ ద కోర్స్ కరెక్షన్స్గా మీరు అయితే తీసుకోవచ్చు అండ్ మనం ఇప్పుడు దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ ఎర్లీ మనం ఏంటి అని అంటే కనుక ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనం పెట్టడం జరిగిందండి సో బట్ నౌ సో టేకింగ్ ద స్టూడెంట్ ఇష్యూ కన్సిడరేషన్లోకి ఫైనాన్షియల్ బర్డన్ ఇష్యూని తీసుకుని మనం ఏంటి అని అంటే నో వీ బ్రాటప్ విత్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ మోడల్లోకి మనం వచ్చేయడం జరిగింది యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ బై జాయినింగ్ యూ కెన్ డైరెక్ట్లీ జాయిన్ ఇన్ టు ద కోర్స్ బై పేయింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అయితే కనుక మీరు పే చేసుకోవచ్చు సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకుని ఈ కోర్సులో మీరు అయితే కనుక జాయిన్ అవ్వచ్చు సో అలా సో దెన్ యూ కెన్ కీప్ ఆన్ పేయింగ్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ సో దట్ మీకు ఎటువంటి ఫైనాన్షియల్ బర్డన్ ఉండకుండా అట్ ద సేమ్ టైం సో మీ యొక్క కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేటువంటిది కూడా ఫుల్ఫిల్ అవ్వేలాగా మనం ఏంటి అని అంటే కనుక ఇనిషియేటివ్ తోటి తీసుకురావడం జరిగింది ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మనం అయితే పెట్టడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టిక్యులర్ కోర్స్ సో ఈ దీనికి సంబంధించి మీరు తెలుసుకుని యూ కెన్ జాయిన్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్ అండి ఇఫ్ యూర్ రియల్లీ ఏ సీరియస్ ఆస్పెర్ దెన్ డెఫినెట్లీ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ దట్స్ ఆర్ ప్రామిస్ ఫ్రమ్ ఆర్ సైడ్ సో సిమిలర్లీ మీరు ఏంటి అని అంటే కనుక ఇఫ్ యూ కెన్ పే దిస్ ఫర్ వన్ ఇయర్ సో వన్ ఇయర్ పాటు మీరు పే చేసినట్లయితే కనుక ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ సో ఫ్రమ్ దేర్ యూ కెన్ గెట్ యువర్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇంకా మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఇంక ఇంకా సో ఓకే థర్టీన్త్ మంత్ నుంచి మీరు ఇంకెటువంటి ఎటువంటి పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఓకే

ఈస్ మెన్షన్డ్ ఇన్ విష్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో సిన్స్ మనకి పాలిగ్రాఫ్ టెస్ట్స్ ఇవన్నీ మనకి న్యూస్లో ఉన్న వల్లన మనకి ఏంటి అని అంటే ఖచ్చితంగా సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ సిమిలర్ టు దిస్ అండి సో ట్రై టు మెన్షన్ దిస్ నో పర్సన్ షల్ బీ కంపెల్డ్ టు బీఏ విట్నెస్ అగెన్స్ట్ సెల్ఫ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ ట్వంటీ సో బి ఆర్టికల్ ట్వంటీ వన్ సి ట్వంటీ టూ అండ్ యాజ్ వెల్ యాస్ డి ట్వంటీ త్రీ ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ద ఆన్సర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ ఎంజాయిడ్ ద వీడియో ప్లీజ్ టు లైక్ and as well as comment here love and so that so we will get much more encouragement so to come up with more these type of videos yes friends that's it for today let's meet again tomorrow until then happy learning all the best bye bye and